కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడము అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం అనేది షెరా మామూలుగా నడుస్తుంది కరీంనగర్ పట్టణ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరి స్పోక్స్ పర్సన్ రోహిత్ రావు ఇద్దరు కూడా కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల సీన్ మీద ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు గత ఎన్నికల సందర్భంలో ఆయన సరిగా తిరగలేకపోయారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోనే కుమ్ముక్క చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో పురుమల్ల శ్రీని అంతకుముందే ఫిర్యాదు చేశారు తనకున్నటువంటి సమయం చాలా తక్కువ కేవలం ఇరవై రెండు రోజుల ముందు తన పేరును అనౌన్స్ చేశారు కరీంనగర్ అసెంబ్లీ నుంచి దానిలో దీపావళి ఒక రోజు వీళ్ళందరూ కూడా నా దారికి రావడానికి కన్విన్స్ కావడానికి సమయం పట్టింది కేవలం పన్నెండు నుంచి పదమూడు రోజుల సమయంలో నేను అనుకున్నదంతా చేశాను చేయగలిగాను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి కాబట్టి అధిష్టానానికి ఫిర్యాదు చేశానని చెప్పేసి పురుమల్ల సేమ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో మేము ముందు నుంచి ఉన్నాము మాకు తెలియకుండా కార్యక్రమాలు ఎలా జరుగుతాయని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నటువంటి వైఖరి మొత్తం మీద ఈ మూడు స్తంభాలాటలు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మార్టం లాగా కొనసాగుతుంది అసలు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మేలు చేకూరుస్తున్నారు వీరి వల్ల లాభం ఎంత నష్టం ఎంత ఎట్లాంటి పరిస్థితి అయితే బాగుంటుందని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు ఒకవైపు కరీంనగర్ చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ జిల్లాకి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మరొక కీలక నేత శ్రీధర్ బాబు వీరి సమక్షం వారికి కూడా ఈ పంచాయతీ వెళ్ళింది ఏకంగా రేవంత్ రెడ్డి దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు దానికి సమాధానం ఇవ్వండి ఇప్పటి నుంచ కలిసిమెలిసి ఉండండి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ఈ క్రమంలో పార్టీ ప్రతిష్టకి పార్టీ ప్రజాదరణ పొందిన వేళ ఇట్లా చెక్ పెట్టడము బ్రేక్ పడేలా చేయడము మంచిది కాదు అని చెప్పేసి వారు సలహాలు ఇస్తున్నారు చివాట్లు పెడుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికైనా ఈ ముగ్గురి మధ్యలో జరిగిన సయోధ్య కుదురుతుందా లేదా అసమ్మతి గలాలు ఇలానే ఉంటాయా అని చెప్పేసి చర్చ జరుగుతుంది మొత్తం మీద పార్టీలో సమన్వయం ఉంటేనే బాగుంటుందని చెప్పేసి సామాన్య కింది స్థాయి కార్యకర్తతో పాటు ఇతర నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుంది ఎట్లా వీళ్ళు కోఆర్డినేషన్ ఉంటారో మనం వేచి చూడాల్సిందే